టెస్ట్ సిరీస్ కొట్టాలంటే చివరి మ్యాచ్ గెలవాల్సిందాయి ఇవాళ టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే మూడో టెస్ట్ కీలకం కానుంది రెండో టెస్ట్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా ఆతిథ్య జట్టును మట్టి కరిపిస్తుందా లెట్స్ వాచ్ టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య మూడో టెస్టుకు సర్వం సిద్ధమైంది కేప్టౌన్ వేదికగా జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్లోనే డిసైడర్ మ్యాచ్ గా మారింది ఇప్పటికే ఒకటి ఒకటి విజయాలతో సమంగా ఉన్న ఇరు జట్లు లాస్ట్ మ్యాచ్ గెలవాలని పట్టుదలతో ఉన్నాయి రెండో టెస్టులో గాయం కారణంగా తుది జట్టులో స్థానం కోల్పోయిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడనున్నాడు తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించాడు విరాట్ ఇక గాయం కారణంగా చివరి కు దూరమయ్యాడు సిరాజ్ కోహ్లీ అందుబాటులోకి రావడంతో హనుమ విహారీ ప్లేస్ కూడా డౌటే లేకపోతే బ్యాటింగ్ స్ట్రెంత్ కోసం విహారీని మ్యాచ్లో కొనసాగించి అశ్విన్ ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది సిరాజ్ స్థానంలో ఇషాంత్ శర్మ ఉమేష్ యాదవ్ ఒకరికి చోటు దక్కవచ్చు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గే సువర్ణావకాశం టీమిండియా ముందు ఉండటంతో చివరి టెస్టు గెలిచి ఎలాగైనా చరిత్ర సృష్టించాలని భారత జట్టు భావిస్తోంది ఒకటి రెండు మార్పులు మినహా ఫస్ట్ టెస్ట్ విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగాలని టీమిండియా ప్లాన్ చేస్తోంది మూడో టెస్టుకు ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ జట్టులో బలవంతంగా మార్పులు చేయకూడదని అన్నాడు కెరీర్ ప్రారంభంలో అందరూ తప్పులు చేసిన వాళ్లే ఆ తప్పులు అంగీకరించి సరిదిద్దుకుంటే మనకే ఉపయోగం అంటూ కోహ్లీ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది